పాండూరు బషీరాబాద్ మండలానికి చెందిన తలారి నరసింహ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది రైల్వే స్టేషన్లో. అయితే బోడిగ కళానికి చెందిన సర్పంచ్ కూడా ఉన్నారు. అయితే సర్పంచ్ని అడిగి వివరాలు తెలుసుకుందాము. అయితే సర్పంచ్ గారు, ఎవరు చనిపోయిన వ్యక్తి? గొడియా కళ్యాణ్ నరసింహ, తలారి నరసింహ సార్. తలారి నరసింహ. అయితే అతనికి బంధువులు, వీళ్ళు బంధువులు? వాళ్ళు బంధువులు. అసలు బంధువులు వాళ్ళ బంధువులు. బంధువులు. అయితే ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం లేదు, ఇప్పుడు తీసుకెళ్తున్నాం ఊరికి. అంటే సర్పంచ్గా అయిన మీరు సహాయ సహకారాలు? సహాయ సహకారం ఏదో ఏమంటారు, వచ్చినాము. చాలా మంచి చెప్తే, ఇంటిమేషన్ చెప్తే వచ్చినా, వచ్చి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇంకా ఏమైనా వాళ్ళకు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషనా లేకపోతే హాస్పిటలా? హాస్పిటల్ ఏం లేదు. ఆయన ఏం ఆయనకు ప్రాబ్లం లేకుండా ఏదో అతను మాత్రం చనిపోయిండు. ఏం ఎవరు ఏం ఇది కాలేదు, అతను ఏం లేదు. చెప్పినాము సార్, సిఐ గారికి చెప్పినాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ సరే అని చెప్పారు, సిఐ గారితో మాట్లాడము. ఓకే చెప్పారు, తీసుకెళ్తున్నాము. తీసుకెళ్తున్నాము. అయితే మీ ఊరికి వెళ్ళి అయితే అది ఫ్యూనరల్ పైర్కి మీరు ఏమైనా ఇది ఆర్థికంగా సహాయం చేస్తానండి? ఇంకెవరైనా చేస్తున్నారు? లేదు, నేను చేస్తున్నాను. సర్పంచ్గా మీరే చేస్తున్నాను అనమాట. అయితే మన గోటిక కళానికి చెందిన సర్పంచ్ తనే ముందుండి అయితే ఈ సంస్కారం, శవ సంస్కారానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. అయితే వీళ్ళ బంధువులు ఉన్నారు. ఏం కావాలమ్మా మీకు? తమ్ముడా? మీ తమ్ముడా? సరే, ఏం చేస్తుండే? ఏం పని చేస్తుండే? సరే సరే, సర్పంచ్ మీకు సహాయ సహకారాలు అందిస్తా అంటున్నాడు. అయితే అతని సహకారంతో మీరు తీసుకుపోయి శవ సంస్కారం చేయండి. ఓకేనా? రైట్. అయితే సర్పంచ్ గారు థ్యాంక్ యూ.